ప్రజలందరూ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది ఈ నేపథ్యంలో ఒక కొత్త సర్వీసును ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రారంభించాయి వృద్ధులు దివ్యాంగులు ఇక నుంచి బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దకే బ్యాంకు సిబ్బంది వచ్చే హోం బ్యాంకింగ్ విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రారంభించారు ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు బయటకు వెళ్లడం మంచిది కాదు అని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఈ కొత్త సేవలు వృద్ధులకు ఎక్కువగా ఉపయోగపడనున్నాయి దివ్యాంగులు సైతం బ్యాంకుకు వెళ్లాల్సిన బాధ తప్పుతుంది మరి హోం సర్వీసును ఎలా పొందాలి ఈ సర్వీసు పొందడానికి ముందుగా దివ్యాంగులు డెబ్బై ఏళ్లు పైబడ్డ వృద్ధులు వారి ఖాతా ఉన్న బ్యాంకుకు హోం సర్వీస్ కోసం ఒక దరఖాస్తు చేసుకోవాలి బ్యాంకు కాల్ సెంటర్ మొబైల్ యాప్ బ్యాంక్ వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకున్న తర్వాత బ్యాంక్ టైమింగ్స్ లో ఏ సమయంలో తమకు ఏ సర్వీసు కావాలో కాల్ సెంటర్కు ఫోన్ చేసి లేదా మొబైల్ యాప్ వెబ్సైట్ ద్వారా అడగాలి అప్పుడు బ్యాంకు వారు సర్వీస్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి కేస్ ఐడి సర్వీస్ కోడ్ రిక్వెస్ట్ టైప్ వంటి వివరాలను మెసేజ్ పంపిస్తారు ఆ తర్వాత మీరు అడిగిన టైంలో మీరు కోరిన బ్యాంకింగ్ సర్వీస్ ఇవ్వడానికి బ్యాంకు నుంచి ఒక ఉద్యోగి మీ ఇంటికి వస్తారు ఎక్కడైనా హోమ్ బ్యాంకింగ్ సేవలు పొందవచ్చా మీ ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచ్ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారికే హోమ్ సర్వీసును చేస్తాయి బ్యాంకులు అంతేకాదు మీ అకౌంట్ అకౌంట్కు సంబంధించి రిజిస్టర్ అయ్యున్న అడ్రస్కు మాత్రమే ఈ సర్వీసును ఇవ్వడం జరుగుతుంది మీరు వేరే అడ్రస్ లో ఉండి సర్వీస్ కావాలి అంటే కుదరదు ఇంకా ఏ ఏ సేవలు పొందవచ్చు ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ సేవలను హోమ్ సర్వీసు ద్వారా పొందవచ్చు చెక్లను డీడీలను అందించవచ్చు అకౌంట్ స్టేట్మెంట్లను తెప్పించుకోవచ్చు బ్యాంకులకు ఇవ్వాల్సిన ఏవైనా ఫామ్లు ఇవ్వడంతో బ్యాంకు నుంచి పొందాల్సిన ఫామ్లను హోమ్ సర్వీస్కు వచ్చే బ్యాంకు సిబ్బంది ద్వారా తీసుకోవచ్చు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే ఇంటి దగ్గరే డబ్బులు డిపాజిట్ చేయడంతో పాటు విత్ కూడా చేసుకోవచ్చు మరి సర్వీస్ సర్వీస్కు ఛార్జీలు వేస్తారా బ్యాంకింగ్ సేవలను ఇంటి వద్దకు వెళ్లి అందిస్తే బ్యాంకులు ఛార్జ్ చేస్తాయి ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా ఛార్జీలు విధించడం జరుగుతుంది ఎస్బీఐ విషయానికి వస్తే ఒక్క విజిట్ కు డెబ్బై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు యూనియన్ బ్యాంక్ అయితే ఒక విజిట్ కు రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు జీఎస్టీ కూడా అదనం హోమ్ సర్వీస్ ఛార్జిని మీ ఇంటికి వచ్చే సర్వీస్ ఏజెంట్కు ఇవ్వాలి లేదా అకౌంట్ నుంచి కట్ చేసుకుంటుంది